పల్నాడు మాజీ ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చింతలపూడి విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎర్పతినేనితో పాటు మరో ఐదుగురుపై పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇక కేసులో ఏమన్గా ఎర్పతినేని ఏటుగా దియా రామకృష్ణ మరో నలుగురు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. గత రాత్రి టీడీపీ నేతలు దియా బాలకృష్ణ రామకృష్ణ ఇంతియాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట టీడీపీ నేతలను హాజరుపరచనున్నారు. పల్నాడు మాజీ ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చింతలపూడి విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎర్పతినేనితో పాటు మరో ఐదుగురుపై పిడుగురాళ్ల స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసులో ఏవన్గా ఎర్పతినేని ఏటుగా దియా రామకృష్ణ మరో నలుగురు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. గత రాత్రి టీడీపీ నేతలు దియా రామకృష్ణ ఇంతియాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట టీడీపీ నేతలను హాజరుపరచనున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. రవిచంద్ర, మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట టీడీపీ నేతలను హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చిరిచందన, గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లలో చింతలపూడి శ్రీనివాసరావు అనుచరులు, అదేవిధంగా చింతలపూడి శ్రీనివాసరావు సోదరుడు వినయ్ కుమార్ పై ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలో ఎర్రపతనేని శ్రీనివాసరావు మాజీ శాసనసభ్యులు టీడీపీకి చెందిన ఎర్రపతనేని శ్రీనివాసరావు, అదేవిధంగా ఆయన అనుచరులుగా ఉండే దియా రామకృష్ణ, ఇతియాజు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏవన్గా మాజీ ఎమ్మెల్యే ఎర్రపతనేని శ్రీనివాసరావుని చేర్చగా మిగిలిన వారిని A2, A3, A4లుగా పోలీసులు ఈ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఎర్రపతనేని శ్రీనివాసరావు హైకోర్టు నుండి ముందస్తు బెయిలు తీసుకున్నట్లుగా సమాచారం. ఈ రామకృష్ణను, ఇతియాజును రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే రాత్రి నుండి అక్కడ పోలీసు టీడీపీ వర్గాలైతే అన్యాయంగా అధికార పార్టీ ఒత్తిడితో అక్కడ ఉన్న ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రోత్బలంతో రామకృష్ణను, ఇతియాజును అక్రమంగా అరెస్టు చేశారని ఫిర్యాదు చేయడం, అదేవిధంగా ఆందోళన చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈరోజు రామకృష్ణను, ఇతియాజును కోర్టులో హాజరుపరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. చిరిచందన. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవిచంద్ర.